చక్కటి ఆధ్యాత్మిక అంశాలని మనస్థాయిలో ఎవరి స్థాయిలో అయినా సరే వాళ్ళకి అంతే విధంగా చాలా చక్కగా మంచి ఎక్స్పీరియన్స్ సాధిస్తుండే ఉంటారు కానీ చాలా అద్భుతంగా తప్పారు. జాగ్రత్తగా వినండి, ఏదో వెళ్ళిపోతాయి ఇబ్బంది వెళ్ళిపోతాం అనుకో వెళ్ళిపోతే నష్టం మనకి. వారికి మన అందరూ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం సుప్రభాతం సురభిల ప్రశాంతం సుశ్లోకితం సుందరచారిణం సత్యం శివం సుందరం. అందరికీ సాయం. కరుణ ఏవ ఏకో రస అనే ఋషివాక్యం, అంటే భగవంతుడు త్రిగుణాతీతుడు అని వేదాంతం చెబుతుంది. గుణములకు అతీతుడు అని, గుణాతీతుడు అయినప్పటికీ కూడా భగవంతుడికి ఒక గుణం ఉంటుంది, అక్కడ కళ్యాణ గుణము, కరుణ అనేది. ఆ కరుణ అన్న గుణం చేతనే అవిద్యలో మునిగి నేను అన్నటువంటి స్వార్థభావంతో బ్రతుకుతూ అనేక విధాల యాతనలు చెందుతున్నటువంటి మానవాళిని మేల్కొల్పేందుకు, జ్ఞాన ప్రకాశనం కలిగించేందుకు, హృదయాన్ని వెలిగించేందుకు ఆ పరమాత్మ ఒక ప్రత్యేకమైనటువంటి రూపంతో ఈ లోకంలో అవతరిస్తూ ఉంటాడని పెద్దల వాక్యం. ప్రేమగా పలకరించి హృదయాలను గెలుచుకున్నటువంటి పరమ కారుణ్య రసరూపం సాయినాథుల వారి యొక్క అవతారం. స్వామి అంటారు, దేహం పుట్టిన నుంచి ఎన్నో సేవలు చేస్తుంది, భగవంతుడి ఇచ్చిన శక్తితో మనం కూడా చేతనైనంత ఇతరులకు సేవ చేయాలంటారు స్వామి. అంటే ఉదయం మనం లేచేటప్పుడు గుండె ఒక్కటే పనిచేసి కళ్ళు కాళ్ళు పనిచేయలేదనుకోండి పరిస్థితి ఏమిటి, చేతులు చెవులు పనిచేయగలనుకోండి పరిస్థితి ఏమిటి, ముక్కు నోరు పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి? అంటే ఈ శరీరము మాతృగర్భంలో పరమాత్మ చేత నిర్మితమై నేల తల్లి ఒడిలోకి వచ్చిన నాటి నుండి ఎంతవరకు పరమాత్మ ఆయుష్ అన్నటువంటి తైలాన్ని దేహం అన్న ప్రమిద లోపల ఉంచాడో, తెలివన్న జ్యోతి ప్రకాశిస్తుందో, అంతవరకు ఈ దేహము నిరంతరం కూడా శ్రమిస్తూనే ఉంది. అందుకే తల్లిదండ్రులా మొదము మేనను తయారైనది మేను బండి తొమ్మిది నెలలు పొదలో ఉండి త్రోవ చూచుకుని వచ్చినదండి మానవ బండి మహిమ చూడండి సుజ్ఞానులారా నరబండి నడక చూడండి. నాన్న అమ్మ నిర్మితం కాదు ఈ దేహము, నారాయణ నిర్మితం ఈ దేహం. ఈ దేహము నిరంతరం కూడా పనిచేస్తూనే ఉంది. అంటే ఆరు చక్రములు కలిగిన బండి 60 ఎరలు ఉన్నాయండి, ప్రాణ ఆత్మకుడు డ్రైవర్ అండి, పదిలముగా నడిపించును బండి అంటారు జానపదంలో. అది జానపదం కాదు, జ్ఞానపదం. ఆరు చక్రములు కలిగిన బండి 60 ఎరలు ఉన్నాయండి, ప్రాణ ఆత్మకుడు డ్రైవర్ అండి, పదిలముగా నడిపించును బండి. మన కారు డ్రైవరు అవసరమైతే 1-2 రోజులు సెలవు పెడతాను, ఇంకొక డ్రైవర్ని చూసుకుంటాం. గుండె 1 గంట సెలవడిగింది అనుకోండి పరిస్థితి ఏమిటి? పరమాత్మని 1 గంట సెలవడిగితే పరిస్థితి ఏమిటి? ఈ జీవన తరంగాలలో ఎవరికెవరు సొంతము, ఎంతవరకు బంధము, 4 మాస్తారు మనల్ని. అందుకే శరీరం నిరంతరం కూడా సేవ చేస్తుంది, పనిచేస్తుంది. భగవంతుడు ఇట్టి శరీరాన్ని నీకు అనుగ్రహించినప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితో నీకు చేతనైనంత సేవ చెయ్యు అని స్వామి చెప్పడం జరిగింది. అంటే ప్రక్క వాళ్ళని ప్రేమగా 2 పెదాలతో పలకరించడం కూడా మనకి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఒప్పుకోదు. ప్రక్క వాళ్ళ పిల్లలు ప్రయోజకులయ్యారనుకోండి, భగవంతుని కరుణ చేత భగవత్ కటాక్షంగా మీ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులయ్యారన్న మాట 2 పెదాల నుంచి జాలు వారడం కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం మనం. ప్రేమగా పలకరించడం కూడా సేవే. బంగారు బాగున్నావా అన్న పలకరింపు అనేది ప్రపంచ దేశస్థుల యొక్క హృదయాలని ప్రేమ మత్తులో ముంచెత్తింది కదా.
ఎనిమిదవ తరగతి చదువుకున్నటువంటి 5 అడుగుల 4 ఇంచీల రూపం దగ్గరికి లక్షలాది మంది పరుగులు తీసి ఒక విలక్షణమైన జీవితాన్ని పొందేందుకు ఆ పాదాల దగ్గరికి వెళ్ళారంటే బంగారు బాగున్నావా అన్న 2 మాటల పలకరింపు ప్రేమన్న 2 అక్షరాలతో ప్రపంచాన్ని జయించినటువంటి ప్రేమావతారం సత్యసాయినాథుల వారు. ప్రేమగా పలకరించడం కూడా సేవే. మండు వేసవిలో మన ఇంటి ఎదురుగా ఎక్కడో ఒక పని చేసుకుంటున్నారు, దాహంతో వచ్చి కాసిన నీళ్ళు అడిగారు. నీళ్ళు ఇవ్వడానికి కూడా మనసు అంగీకరించకపోతే స్వామి చరిత్ర పారాయణ చేస్తే ప్రయోజనం ఏముంది, భాగవత సప్తాహం చేస్తే ప్రయోజనం ఏముంది, యజ్ఞ యాగాదుల్లో పాల్గొంటే ప్రయోజనం ఏముంది అంటే దాహార్తి వచ్చి నీళ్ళు అడిగితే కాసిన నీళ్ళు ఇవ్వకపోతే పుట్టపక్కెళ్తే ఏం ప్రయోజనమో చెప్పండి. అందుకు ప్రేమగా పలకరించటం అది కూడా సేవే. భగవంతుడు ఈ కళ్ళిచ్చాడు, కళ్ళుతో కళాత్మకమైన ఈ జగత్తును, భగవంతుని యొక్క వైభవోపేతమైన ఈ జగత్తును చూసి పులకించాలి. మనం ఇల్లు కట్టుకొని మంచి పెయింటింగ్స్ వేసుకొని మంచి విద్యుత్ దీపాలు పెడితే ఎవరైనా మన ఇంటికి అతిథి రాగానే ఒకసారి స్విచ్ ఆన్ చేసి చూపిస్తుంటాం. అంటే మనం వేసినటువంటి ఫ్యాను బల్బులను చూపించి గొప్పగా ఫీల్ అవుతుంటాం ఆ కాంతిలో. కానీ లోకాన్ని వెలిగించడం కోసం, వెలుగుమయమైన ఈ జగత్తును వెలిగించడం కోసం, కళాత్మకమైన దృశ్యరూపకమైన సప్తవర్ణ శోభితమైనటువంటి ఈ జగత్తును చూపించడం కోసం, ఈ జగత్తును వెలిగించడం కోసం సూర్య చంద్ర దీపాలని గగనాన్ని నిలిపాడు పరమాత్మ. ఆ వెలుగును చూసి నమస్కారం చేయలేము, పులకించలేము. ఈ కళ్ళతో భగవంతుని యొక్క సృష్టిని చూసి ఇది ఈశ్వరీయమైనటువంటి సృష్టి కదా, పరమాత్మ అనువర్ణుడు భాషిస్తున్నాడు కదా అనేటువంటి జ్ఞానంతో ఈ జగత్తును చూడటం కూడా జగన్నాథుడిని ఆరాధించినట్లే. చెవులతో మధురమైనటువంటి శబ్దాలు వినడం, మధురమైన పాటలు వినడం, అనేక ధ్వనులు వింటున్నాం, అనేక రాగాలు వింటున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు వింటున్నాం, త్యాగరాయ కీర్తనలు వింటున్నాం, అన్నమాచారి కీర్తనలు వింటున్నాం, అనేకమైనటువంటి పిల్లలు చిన్నారులు పాడినటువంటి ఆ కలపూజితాల గానం లాంటి మధురమైన గానాన్ని, రాగరంజితమైన గానాన్ని ఆస్వాదిస్తున్నాం. భగవంతుడి చెవిలిచ్చాడు, భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, ఈ భూమాత ఒళ్ళో నడుస్తున్నాం మనం. కుడశేఖర అల్వార్లు అంటారు, రంగనాథ శ్రీనివాస నేను చూస్తున్నదంతా నీ రూపమే, చూస్తున్నదంతా నీ ఆకృతిలే అనేటువంటి భక్తిని, ఆ జ్ఞానాన్ని నాలో మరింత ద్విగ్నీకృతం చెయ్యంటాడు. నేను ఎక్కడెక్కడికి నడుస్తున్నానో నా పాదములతో నీ వదనాన్ని ముద్దాడుతున్నానన్న భావన కలుగు చేసి, నేను సంచారం చేసినంత నీ ప్రదక్షిణ అన్నటువంటి భావాన్ని నా కలుగు చేయి తండ్రి అంటాడు.